నూట అరవై ఏడవ నెంబర్ జాతీయ రహదారిపై మహబూబ్నగర్ నుంచి రాయచూరు వెళ్లే మార్గంలో రైల్వే రైల్వేగేటును శాశ్వతంగా మూసివేశారు దేవరకద్రలో ఇరవై నాలుగు కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని ఈ నెల ఎనిమిదిన మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు అనంతరం అక్కడున్న రైల్వే గేటును ఈ నెల పదిహేడు నుంచి శాశ్వతంగా మూసివేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది పద్దెనిమిదవ తేదీ నుంచి రైల్వే గేటు గుండా రాకపోకలు ఆగిపోయాయి గేటుకు సమీపంలో ఉన్న బస్టాండుకు బస్సులు రావడం లేదు దేవరకద్రలో దిగాల్సిన ప్రయాణికులను ఆర్ఓబీకి ఇరువైపులా దించేసి బస్సులు నేరుగా వెళ్లిపోతున్నాయి హైదరాబాద్ రాయచూర్ నారాయణపేట ఆత్మకూర్ సహా వివిధ కేంద్రాలకు వెళ్లే బస్సులు మూడు వందలకు పైగా బస్టాండ్కు వచ్చి వెళ్తుంటాయి ప్రస్తుతం వాటిలో పల్లెలకు వెళ్లే కొన్ని బస్సులు మినహా చాలా బస్సులు రావడం లేదని ప్రయాణికులు స్థానికులు ఆరోపిస్తున్నారు ప్రజలు ఈడ ఉండాలంటే ఎట్లా ఉంటారు ఈడ బస్టానా చెప్పండి ఈ రోడ్డు కదా ఎండకు తూపు అవుతుంది మాకు మేము చదువు రానాల్లో ఉంటాం ఈడ దిగాలంటే మేము ఎట్లాకెళ్ళిపోవాలే బస్సులు లేకుంటే బస్సులో బస్ స్టాండ్ కోది ఇన్ని దిగాలంటున్నారు మేము ఈడ నిలబడి నిలబడి హాస్టల్లో కొస్తుంది అప్పుడు బస్ స్టాండ్ మూడు రైతుకు రావాలంటే అక్కడ ముటం ఇక్కడ ఎట్ల ఎదుర్కొస్తాము కాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు ఉండడం చేదు నొప్పులు ఉన్నోళ్ళు ఉండము రోడ్డు చానికి భయంకరంగా ఉంది ఎట్లా ఉంది అది యా యా పండించో తెలియదు అక్కడ నుంచి ఇక్కడ నుంచి అందరికీ పొద్దు రోజు నుంచి బస్సు అక్కడ పోతలేదు బస్టాండ్ పోతలే బస్సు ఓదలేదు రైల్వే గేట్ ముయ్యడం వల్ల ఎలా అంటే మూడు నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించాల్సి వస్తుంది ఎందుకంటే ఫ్లైఓవర్ ఎక్కాలి ప్లస్ దిగాలి మళ్ళీ అవతల నుంచి ఇతలకి రావాలన్నా మూడు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది అది కూడా కాలినడకతో ఆర్టీసీ బస్సులు బస్ స్టాండ్లోకి రాకుండా అట్ల నుంచి అటు స్ట్రేట్గా వెళ్తున్నాయి మేము దగ్గర ఉండి బస్ స్టాండ్లోకి పంపించాము అది కూడా భయంగా బస్సులకు అడ్డం నిలబడితేనే బస్సులు లోపలికి వస్తున్నాయి ఈ ట్రిప్పులో నేను ట్రాఫిక్ లేనందున జర బయస్టాండ్ లోపలికి వెళ్ళలేకపోయాను ప్రతి ట్రిప్పులో కూడా వెళ్ళొచ్చాను ఇంత ఇందాక ఈ ట్రిప్పులు ఎవరు వెళ్ళాలని చెప్పి నేను ఇక్కడ ట్రాఫిక్ దింపి వెళ్ళిపోతున్నాను దేవరకద్ర పట్టణం నియోజకవర్గ కేంద్రం కావడంతో నిత్యం ఇక్కడకు వేలాది మంది వచ్చి వెళ్తుంటారు బుధవారం జరిగే పశువుల సంత రాష్ట్రంలోనే గన్నది రైల్వే గేటు సమీపంలోని దుకాణాల్లో నిత్యం కోట్ల రూపాయల వ్యాపారం సాగుతోంది గేటు మూతతో ప్రస్తుతం ఇక్కడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది రైల్వే గేటుకు ఒకవైపు ప్రభుత్వాస్పత్రి పోలీస్ స్టేషన్ మండల కార్యాలయాలున్నాయి మరోవైపు బస్టాండ్ సహా ఇతర వ్యాపారాలున్నాయి దేవరకద్రకు వచ్చే జనం తమ అవసరాల కోసం ఒకవైపు నుంచి మరోవైపుకు వెళ్లాలని చుట్టూ తిరిగి ఆర్వోబి పై నుంచి వెళ్లాల్సి వస్తోంది అందుకే ఆర్ఓబి ఉన్న రైల్వే గేటును యథాతథంగా నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు చిన్న చిన్న వ్యాపారాలు కూడా చాలా కష్టంలో ఉన్నారు అంత ఇంత ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయినాక ఎవ్వరు ఒక నాలుగు ఐదు బస్సులు వస్తున్నాయి ఇప్పుడు ఆటో అతలకి వెళ్ళి ఇతలకి ఎక్కాలంటే యాభై రూపాయలు ఆడుతున్నాడు ఒక మనిషికి వచ్చేవాళ్ళు మాకు మా దుకాన్ వచ్చేవాళ్ళు లెగ్యులర్ వచ్చేవాళ్ళు వస్తలేరు అయా గేట్ బంద్ అయింది మాకు ఇబ్బంది అయింది అతలకి ఇతలకి రానికే తిబ్బలైతుంది వస్తలేమంటున్నారు ప్రతి బుధవారం ఫార్టీ థౌజండ్ నడిచేది నిన్న ట్వంటీ థౌజండ్ నడిచింది మాది ఒక్క వ్యాపారందే అసలు చిన్న చిన్న వ్యాపారాలు ఉంటే బుధారం అమ్ముకున్న వాళ్ళు ఉంటారు టమాటాలు ఉల్లిగడలు అమ్మటోళ్ళు ఛాయ్ పండ్లలో అక్కడ రైచూరుకి వెళ్ళి వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి వస్తారు మన ఊరికి ఇప్పుడు కూడా మళ్ళీ బస్సులు రానప్పుడు మేము కూడా షాపులు ఏంటి గేట్కోలేడా మా అమౌంట్లు ఇస్తే మేము వెళ్ళిపోతాం గేటు వాడితే మా అక్కడ బైపాస్ అక్కడనే వెళ్ళిపోతాం ప్రజలకు ఇబ్బంది మాకు ఇబ్బంది ఇప్పుడు షాపులు పెట్టుకునే వాళ్ళకి ఇబ్బంది బస్సులు పల్లెటూరు వాళ్ళు ఉంటే కూడా పోవాలంటే వాళ్ళకు ఇబ్బందే కదా ఈ రోజు ఒక్కరోజు కలిసి గేట్ మీయడం వల్లనే మేము ఎంతో వ్యాపారం దెబ్బతిన్నది మాది గేట్ మీయడం వల్ల పబ్లిక్ ఏమైతుందంటే రావట్లేదు ఎక్కడోళ్ళు అక్కడ చీలిపోతున్నారు ఇప్పుడు గేటు యుతల నుంచి గేట్ అతల వరకు మా సైడ్ ఉన్నాడు మా సైటు నగ్గదు కానీ ఉద్దరు కానీ మా సైట్తోనే ఉండదు అని గేట్ అవతలకి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి అవతలకి రావాలని ఇబ్బంది అవతల నుంచి యుతలికి రావాలని ఇబ్బంది నడుచుకుంటూ వచ్చే ఎక్కువ మా దగ్గరికి ఇప్పుడు వాళ్ళు రావట్లేదు ఆర్వోబీని లాంఛనంగా ప్రారంభించినా అన్ని పనులు పూర్తి కాకపోవడం ప్రయాణికుల ఇబ్బందులకు మరో కారణం ముఖ్యంగా సర్వీసు రోడ్లు పూర్తి కాలేదు వంతెనకు ఇరువైపులా ఎలాంటి సూచికలు ఏర్పాటు చేయలేదు ఆర్వోబీ నుంచి సర్వీసు రోడ్డులోకి వెళ్లే మార్గాలను విస్తరించలేదు రెండుసార్లు బీటీ వేయాల్సి ఉండగా ఒకేసారి వేశారు వీధి దీపాలు ఏర్పాటు చేయలేదు అసంపూర్తి పనులు ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఫ్లైఓవర్ వేసిండ్రు రో గౌరవ ఎమ్మెల్యే గారు చొరవతోడ ఫ్లైఓవర్ అయింది ఇప్పుడు మైనార్ పోవాలంటే కొనాక వేయకాలి అక్కడే దిగాలి ఆరు నుంచి దిగి రావాలంటే కూడా ఇబ్బంది ఇక్కడ సైడ్ రోడ్లు లేవు సైడ్ రోడ్లు ఉంటే కూడా రెండు సైడ్లు లేవు ఒకటే సైడ్ సైడ్ రోడ్ ఉంది అది కూడా ఇబ్బంది ఉంది ఆ సైడ్ రోడ్లు అయినాకనే ఓపెనింగ్ చేసేది ఉండే ఇంకోటి ఫ్లైఓవర్ కూడా కరెక్టు నాణ్యతగా కనిపిస్తలేదు మొత్తం పడుతున్నాయి బండ్లు పోతుంటే ఎగిరిపడుతున్నాయి టర్నింగ్ ఉంది ప్రమాదాలు అయ్యే ఉన్నాయి బస్సులు కూడా టర్నింగ్ కావాలంటే కూడా ఇబ్బంది అవుతుంది రైల్వే గేటును మూసివేయడంతో అక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్లంతా ఒకరోజు రిలే దీక్షకు దిగారు రైల్వే శాఖతో మాట్లాడి పనులు పూర్తయ్యేంత వరకు గేటు తెరిచేలా చర్యలు తీసుకుంటామని స్థానిక ప్రజాప్రతినిధులు హామీ ఇవ్వడంతో వ్యాపారులు ఆందోళన విరమించారు రైల్వే గేటు యథాతథంగా పనిచేయకపోతే ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు